అప్పుడు హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నేను సంతోషించాలి అనుకుంటున్నాను నీ యందు. అయితే నువ్వు ఏ లక్షణాన్ని కలిగి ఉంటే సంతోషిస్తాను అంటే నీవు విశ్వాసము కలిగి ఉంటాయి. నీవు నా యందు నమ్మకాన్ని కలిగి ఉంటే నేనేం చేస్తాను అంటే నీ యందు నేను సంతోషిస్తాను. చాలామంది దేవుని దగ్గరికి వస్తూనే ఉంటారు కానీ నమ్మలేని వారిగా ఉంటారు. ఇది జరుగుతుందా ఇది జరగదా అని అనుమానాలతో ఉంటారు. అందుకని యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు, ఇలా రెండు మనస్సులతో ఉండే ద్విమనస్కులకి దేవుడి దగ్గర నుండి ఏది కూడా దొరకదంటున్నాడు. ద్విమనస్కత అనేది ఎంత ప్రమాదకరమైనదంటే దేవుడి దగ్గర నుండి నువ్వు ఏమీ పొందలేవు. నేను గంటల కోసం నీ మీద చెయ్యి పెట్టి ప్రార్థనలు చేసినా కూడా, నీవు గంటల తరబడి ప్రార్థన చేసినా, నీకు రెండు మనస్సులు ఉంటే కనుక దేవుని దగ్గర నుండి మీరు ఏది కూడా పొందుకోలేరు. అందుకనే దేవుని బిడ్డ దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము, నేనేం చేస్తాను నీ అందు ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన అన్నీ చేస్తాడు. ఏం చేస్తాడండి దేవుడు అంటే అన్నీ చేస్తాడు. హల్లెలూయా. నీ పళ్ళ కొరకు ఆయనే నమ్మాలి, నీ కళ్ళ కొరకు కూడా ఆయన్నే నమ్మాలి, నీకు అనుదిన ఆహారం కొరకు ఆయన్నే నమ్మాలి, నీ వస్త్రాల కొరకు ఆయన్నే నమ్మాలి. ఏదైనా కూడా నీవు ఆయన యందు నమ్మకం పెట్టుకోగలిగితే సర్వాన్ని అనుగ్రహించే దేవుడు నీ యందు ఆనందిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అవిశ్వాసం అనేది చాలా ప్రమాదకరమైనది. దేవుని బిడ్డలారా, దేవుని నుండి నువ్వు ఏమి పొందకుండా అవిశ్వాసం రెండు మనస్సులు నేను ఆటంకపరుస్తూనే ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ యందు నేను ఆనందించాలనుకుంటున్నాను, నీవే ఇవ్వి, నీవే చెయ్యి ప్రభా, నీవే చెయ్యి, నీవే ఇవ్వి. ఈ అలాగ దేవుణ్ణి అడుగుతూనే ఉండేవాళ్ళు అద్భుతమైన దైవాశీర్వాదాన్ని పొందడమే కాకుండా వారి హృదయంలో దేవుడు హృదయంలో ఆనందాన్ని పుట్టించిన వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం.